2023 ఓడిఐ వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది. అక్టోబర్ 5 నుండి నవంబర్ 19 వరకు మన భారత్ లోనే జరిగే ఈ మెగా టోర్నమెంట్ కోసం విరాట్ కోహ్లీ ఎంతలా ఎదురు చూస్తున్నాడో కింగ్ మాటల్లోనే. మన అభిమానుల ముందు వరల్డ్ కప్ ఆడడం నిజంగా ఆ ఫీలింగే అద్భుతం. అయితే నేను ఇప్పటికే ఒకసారి ఆడాను, కానీ అప్పుడు నాకు 23 సంవత్సరాలు. ఆ టైంలో మాపై కంటే సీనియర్ ప్లేయర్స్ పైన ఉన్న అంచనాలపై నాకు ఓ అవగాహన ఉంది. కానీ నేనిప్పుడు సీనియర్ ప్లేయర్, ప్రపంచకప్ ఆడడం ఎంత ప్రత్యేకమో, ప్రజలు ఎంత ఉత్సాహంగా ఉండబోతున్నారో అర్థం చేసుకోగలను. ప్రతి క్రికెటర్ ఇలాంటి అనుభూతిని తన కెరీర్లో ఒక్కసారైనా అనుభవించాలి అనుకుంటాడు. అయితే నా కెరీర్లో ఆ అనుభూతి నాకు 2వ సారి దక్కుతుంది. ఇక వ్యక్తిగతంగా ముంబైలో మ్యాచ్ ఎప్పుడెప్పుడు ఆడతామా అని ఎదురు చూస్తున్నా, ఎందుకంటే 2011 ఫైనల్స్ మధుర జ్ఞాపకాలు, ఆ వాతావరణాన్ని మళ్ళీ మళ్ళీ ఆస్వాదించాలనుకుంటున్నా అని ఐసీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ అన్నాడు. గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ తర్వాత ప్రపంచ క్రికెట్లో పరుగుల వరద పారించిన ఒకే ఒక్క క్రికెటర్ కింగ్ కోహ్లీనే. 2011 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత సచిన్ ని భుజాలపై ఎత్తుకొని గ్రౌండ్ అంతా తిప్పిన ఆ దృశ్యాలు ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి. ఈసారి మళ్ళీ మన టీం గెలిచి కోహ్లీకి అలాంటి గౌరవమే దక్కితే అది చూడడానికి 2 కళ్ళు సరిపోవు. మరి అలాంటి అపురూప దృశ్యాలను చూడాలని మీలో ఎంతమంది కోరుకుంటున్నారో వీడియోకి లైక్ కొట్టి తెలియజేయండి.